బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం గరుడవాహనంపై స్వామి వెంకటేశ నీరాజన మందుకున్నప్పుడు చూచిన భాగ్యం అలాంటి భాగ్యాన్ని ఇచ్చినటువంటి భాగ్యప్రదాత మహానుభావుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఇక గరుత్మంతుడి ప్రస్తావన చేసుకున్నప్పుడు మాతృభక్తి పరాయణుడుగా విరాజిల్లుతాడు వినతాసుతుడు. తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టిన మహానుభావుడు గరుడిని యొక్క వైభవాన్ని వేదాంత దేశకుల వారు ఒక చక్కటి దండకంలో చెప్పారు. జయ గరుడా సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివోకస్పతిక్షిప్త దంభోళి ధారా కణాకల్ప కల్పాన వాదుల కల్ప దయానల్ప వీరాయుధోద్య చమత్కార. ఈ క్రమంలో సాగుతుంది. అంటే గరుత్మంతుడి యొక్క గొప్పతనం ఏమంటే అత్యంత వేగవంతమైనటువంటి శక్తి కలిగిన వాడు, పెరియ తిరువడి అని పిలువబడినటువంటి మహానుభావుడు. తదుపరి ఇప్పుడు మనం వీక్షించే వాహనం విశేషంగా హనుమద్ వాహనం. ఈరోజు మంగళవారం, జయవాసరము అంటారు. హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. హనుమద్ వాహనం మీద స్వామిని దర్శిస్తూ ఆంజనేయ వరద గోవిందా గోవిందా అని వేడుకుంటున్నాం. అనేక ప్రాంతాల్లో లవలీ పత్రములు అంటే తమలపాకులతో హనుమంతుడిని పూజిస్తారు. కొన్ని చోట్ల వడమాలలు వేస్తారు. ఇవన్నీ కూడా మంగళవారం రోజున హనుమంతుడికి ఇష్టమైనటువంటివి కాబట్టి సింధూరంతో అర్చన చేస్తారు. ఇవన్నీ హనుమంతుడి యొక్క ఇష్టమైనటువంటి ద్రవ్యాలు కనుక అన్నింటికంటే ఇంకా ఇష్టమైంది ఏంటంటే రామానుగ్రహం, రామనామం. ఎత్రయత్ర రఘునాథ కీర్తనం, తత్రతత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. రామనామం అన్నా రామనామం విన్నా ఆనందపడేవాడు హనుమంతుడు. అందుకనే హనుమంతుడికి రామచంద్రుడు అంటే అంత ఇష్టం. అలాంటి హనుమద్ వాహనం మీద సిరియ తిరువడి అని పిలువబడతాడు. స్వామి వేంచేసి ఆర్జిత బ్రహ్మోత్సవంలో మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చి కటాక్షించాడు. రామానుగ్రహాన్ని పొందినటువంటి వారందరూ కూడా హనుమంతుడి యొక్క కటాక్షానికి పాత్రలవుతారు. ఎందుకంటే ఎవరైతే రామనామాన్ని నిరంతరం జపిస్తారో వారికి అండగా హనుమంతుడు ఉంటాడు అనేది పౌరాణిక నేపథ్యం. తదుపరి శేషవాహనాన్ని వీక్షిద్దాం. విశేషవాహనం అశేషమైనటువంటి భక్తజనావళి భక్తితో వీక్షించే వాహనం. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకొనుచు అని చక్కగా అనుసంధానం చేసుకుంటూ శేషవాహన గోవిందా గోవిందా అని వేడుకుందాం. సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి వాడు. వైకుంఠం పునపానుపై వెలసి త్రేతాయుగంబున రామానుజుండవై, రామానుజా అని పిలిచారట. ద్వాపరంబున కృష్ణగ్రజుండవై, బలరాముడుగా ద్వాపరయుగంలో. కలియుగంబున శేషవాహనంబై వెలుగొందు ఆదిశేష నీకు వందనంబు అని చక్కగా అనుసంధానం చేస్తూ శేషవాహనం మీద కూడా స్వామిని దర్శించడం జరిగింది. తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మంగళప్రదమైనటువంటి మంగళవాయిద్యములతో స్వామివారి నీరాజనం అందుకుంటారు. అది కూడా వీక్షించి ఆనందిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే.